కరోనా వ్యాధి ప్రజలకు సోకకుండా ఆశా వర్కర్లు చేస్తున్న సేవలు అమోఘమని విశాఖపట్నం జిల్లా పెందుర్తి బీజేపీ పార్టీ నాయకులు గోర్లి రామునాయుడు అన్నారు. పెందుర్తిలో వెలమపేట కాలనీలో కరోనా వ్యాధి కట్టడికి కృషి చేస్తున్న ఆశా కార్యకర్తలకు శాల్వా కప్పి ఘనంగా రామునాయుడు సత్కరించారు. ఈ సందర్భంగా గోర్లి రామునాయుడు మాట్లాడుతూ ఆశా వర్కర్లు ప్రతి ఇంటి తలుపు తట్టి ఇంట్లో ఎవరికి బాగోకపోయినా కరోనా పరీక్షలు నిర్వహించి బాధితులకు ఎంతో ధైర్యంగా వైద్య సేవలు అందించారన్నారు. ఇలాంటి సేవామూర్తులకు ప్రజలందరూ ఎంతో రుణపడి ఉన్నారని అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశం మంది మన దేశం 20 లక్షల కోట్లు ఇవ్వడం అనేది చాలా పెద్ద మైలురాయి అనేది చాలా పెద్ద కష్టమైనటువంటి పని. అయినా సరే నరేంద్ర మోదీ గారు ఆయన సాహసపేతంగా ఈ యొక్క 20 లక్షల కోట్లు అనేది ప్రకటించడం జరిగింది. సో అందుకే ఆయనకి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన కార్యక్రమాలు నా వంతు సహాయం అంటే పార్టీ భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు మన ఈ వార్డులో అంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా సో తన వంతు సహాయం తను చేయమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్పడం జరిగింది. అందులో భాగంగానే గత 49 రోజులుగా ఈ రోజు 49వ రోజు నేను నా సేవా కార్యక్రమాలను కంటిన్యూ చేస్తా ఉన్నాను. సో ఒకరోజు పారిశుద్ధ్య కార్యక్రమకులకి ఒకరోజు విలేకరుల పాత్రికేయులకి అని ఒకరోజు ఇలా ప్రతి ఒక్కరికి కూడా మెడికల్ సపాయల్ని మనకి ప్రకటించి ఉన్నారు నరేంద్ర మోదీ గారు. సో ఇదొక్కటి చాలు భారతదేశ ఒక ప్రధాని భారతీయ జనతా పార్టీ ఇలాంటి పార్టీ 20 లక్షల కోట్ల రూపాయల్ని ప్రకటించడం అంటే సో ఒక సంవత్సరం పాటు 20 రాష్ట్రాల బడ్జెట్ కేటాయించిన బడ్జెట్ అది. ఈ బడ్జెట్ ని చాలా తృణప్రాయంగా అంటే 11%